ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ దబాయించే ప్రయత్నం చేస్తున్నారు మీరు, బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు మీరు, అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కార్మికుల అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కరించట్లేదు. ఇవాళ మేము వస్తూ ఉంటే ఒక 10 ఫోన్లు వచ్చినాయి. మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలేము, మాకు 6 నెలల నుంచి జీతాలు లేవు. మేము పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాం, మా కోఆపరేటివ్ సెక్టర్లో మాకు రుణాలు వస్తలేవని చెప్పి చెప్తా ఉన్నాం. మేము స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లు మేము 3 సంవత్సరాలు రెన్యువల్ అని చెప్పి మాట్లాడుతున్నాం. అంటే ఒక్కళ్ళు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వంలో 9 సంవత్సరాల కాలంలో గొప్పలు చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు వీళ్ళన్నీ కన్నీటి బాధలు కానీ ఆక్రందనలు కానీ మీ కంటికి కనబడతలేవా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీరు తక్షణమే వీటి మీద దృష్టి పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి మేము డిమాండ్ చేస్తాం. సార్, ఈరోజు ఆర్టీసీ కార్మిక గతంలో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళు బెదిరించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు స్వయంగా వాళ్ళే అధికారులే మంత్రి చెప్పి ఆదేశాలు కూడా నిర్వహిస్తున్నారు భారతీయ జనతా పార్టీ. అంటే ఆర్టీసీ కార్మికుల గుండెలలో ఆ బాధ అట్లే గూడు కట్టుకొని ఉన్నది. 39 మంది కార్మికులు చనిపోయినటువంటిది మర్చిపోలేదు వాళ్ళు. వాళ్ళు ముఖాల మీద పడుకొని అయ్యా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కాపాడమని చెప్పినటువంటి ఆక్రందనలు ఇంకా మర్చిపోలేదు వాళ్ళు. వాళ్ళు 4 ఏళ్ళకోసారి వాళ్ళకి పిఆర్సీ ఉంటుంది, 2 పిఆర్సీలు వాళ్ళు బాకి ఉన్నాయి. వాళ్ళ సొసైటీ ఉంటుంది, ఆ సొసైటీ పరంగా రుణాలు వస్తలే వాళ్ళకు. అంతేకాదు, అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే ఇవాళ ఉద్యోగ భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఏదో చేస్తా అన్నారు. చేస్తా అంటే 2 తారీఖున డిసిషన్ తీసుకున్నట్టున్నారు. ఓ 5 రోజులు 6 రోజులు గవర్నర్ గారి దగ్గరికి పోవాలని సంతకం పెట్టి రావాలి. కానీ అకారణంగా వాళ్ళకేదో టీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉంటుంది, ఎన్నటికైనా ముఖ్యమంత్రి గారే మిమ్మల్ని కాపాడుతున్నటువంటి ఒక మాట ఏదైతే ఉందో అది వాళ్ళు నమ్మలేకపోతున్నారు. బలవంతంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని బస్ డిపోల నుంచి 2 బస్సులలో 3 బస్సులలో ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మహిళా కండక్టర్లను ఇవాళ బస్సులు ఎక్కించి గవర్నర్ గారి ఆఫీస్ ముందు పంపించి ఏం చేయాలి? ఈ మీ జీవో తొందర రాకపోవడానికి ఆర్టీసీ కార్మిక వ్యతిరేకంగా ఉన్నది బీజేపీ పార్టీ, గవర్నర్ అని చెప్పడే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆర్టీసీ కార్మికులు చైతన్యవంతమైన వాళ్ళు, వాళ్ళకు డబ్బులలో కోట్ల ఆస్తులు లేకపోవచ్చు కాక, కానీ చైతన్యానికి కుదలేనటువంటి వాళ్ళు ఆర్టీసీ కార్మికులు. కాబట్టి వాళ్ళ వాళ్ళు ఎవరో, వాళ్ళ వాళ్ళు కాని వాళ్ళు ఎవరో, వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరో, మొసలి కన్నీళ్ళు కాస్తున్న వాళ్ళు ఎవరో వాళ్ళు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి మా కార్మికులు మోసపోరని చెప్పి మనం చేస్తున్నా. మా కార్మికుల యొక్క పోరాటానికి మీకు తెలుసు అశ్వత్థామరెడ్డి ఎట్లా వాళ్ళకు మద్దతున్నాడో, అశ్వత్థామరెడ్డి ఎట్లా కార్మిక ఉద్యమాన్ని నడిపిండో, ఆ అశ్వత్థామరెడ్డి ఎక్కడో మాకు తెలుసు. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీగా మాకు మేముగా ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ గడ్డ మీద ఏ వర్గాలైతే ఇవాళ అన్యాయం జరిగిందని చెప్పి ఆక్రోశిస్తున్నా, అలాంటి వాళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం తప్పకుండా 2 నెలలకో 3 నెలలకో పోయే ప్రభుత్వం కాబట్టి మల్లొచ్చే ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ సమస్యలకు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి వాళ్ళకు హామీ ఇస్తూ ఉన్నాం.